పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను, మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. 2024కి మీరు ఇచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. నా కర్తవ్యం ఒకటే, తల్లి డొక్కా సీతమ్మ చనిపోయి ఏ పుణ్యలోకాల్లో ఉంది కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టి ఉంటే అందరూ బయటకు వచ్చేవారు. ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపుకి కడుపు నింపేది. అదే స్ఫూర్తి, అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా, అధికారం వస్తా నేనేం ఆశించలే. కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను.